Hello, good evening, friends. Welcome to your very favorite show, My Choice. Nenu mee Kajal and Ninna RV Patnaik garu en chakka aina favorite songs konni share chesukunaru. Alage ee roju kuda konni favorite songs share chesukodaniki ready ga unnaru. So ee maatram late cheyakunda aitho maatladeddam. Hello sir. Hi Kajal. All right, so ninna en chakka meer konni songs share chesukodam jarigindi. So ee roju kuda song share chesukodaniki ready ga unnara mari? Yes. కొన్ని సాంగ్స్ కాంబినేషన్లో ఉంటాయి, అంటే వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన సాంగ్ చాలా బాగుంటుంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది మనకు. సో అలాగా ఎవరైనా కాంబినేషన్ మీకు ఇష్టమా? కాంబినేషన్ వచ్చిన నాకు హిందీలో కిషోర్ దా ఆర్ డి బర్మన్, ఓ ఆ కాంబినేషన్ అంటే పిచ్చి. ఓకే, మామూలు కాదు. అంటే వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఆ పాటలు ఇంకా నాకు బాగా ఇష్టమైన పాట హమే తుమ్సే ప్యార్ కితనా. ఓ హమే తుమ్సే ప్యార్ కితనా యే హమ్ నహీ జానతే మగర్ జీ నహీ సక్తే తుమ్హారే బినా. అందరూ గొంతులోంచి పాడతారు, లేకపోతే గుండెలోంచి పాడతారు, ఆయన నాభిలోంచి పాడతారు. అంత గొప్ప సింగర్ ఆయన. సో ఇప్పుడు మీరు వీరిద్దరు కాంబినేషన్లో ఈ సాంగ్ ఇష్టము అని చెప్పారు. సో ఇటు సడన్ గా గుర్తొచ్చింది అంతే. రైట్, చాలా సో చాలా ఉన్నాయి, బట్ ఒకటి బికాజ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ దట్ ఏదైనా ఒకటి చెప్పాలి అని చెప్తున్నాను కాబట్టి మీరు అలా ఏదో ఒకటి మీకు గుర్తొచ్చింది చెప్తున్నారు. సో ఇలాగా కాంబినేషన్లో మన టాలీవుడ్లో ఎవరిదైనా సాంగ్ చెప్పాలి, డెఫినెట్గా ఎవరైనా ఒకే మాట చెప్తారు, అది ఇళయరాజా అండ్ ఎస్పీబి. ఓకే, వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రతి పాట ఒక ఆణిముత్యమే. అండ్ నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే వీఆర్ బోర్న్ ఇన్ ది జనరేషన్ వెన్ దే ఆర్ అలైవ్. వాళ్ళు ఉన్న వాళ్ళు ఊపిరి తీసుకున్న గాలిలో మనం కూడా ఉన్నాము అనే ఆ థాటే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ట్రూ, మ్యూజిక్ వాళ్ళిద్దరు దేవుళ్ళలాగా నాకు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట కూడా నాకు బాగా ఇష్టం. అలా కానీ ఏదైనా ఒక సాంగ్ చెప్పాలి అంటే ఏ సాంగ్ చెప్తా? బీజిఎంస్తో సహా ప్రతి బిట్ కూడా నోటికి వచ్చే పాటలు అవి. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలు నానన మాటే మంత్రము అదే మనసే బంధము ఈ మమతే సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. అలాగే నా అదృష్టం ఏంటంటే ఇళయరాజా గారి మ్యూజిక్లో నేను పాడడం, అది చాలామందికి చాలా మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అది చిరుగాలి వీచిన ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం. చిరుగాలి వీచనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే. ఇప్పుడు రీసెంట్గా చాలా మూవీస్ వస్తున్నాయి, కొత్త కొత్త సినిమాలు. సో ఆ కొత్త సినిమాలలో ఏదైనా మీకు నచ్చిన ట్రాక్ ఏదైనా చెప్పాలంటే ఏది చెప్తారు? నాకు దేవి చేసే పాటలు బాగా ఇష్టం. ఓకే, డిఎస్పి చేసే పాటలు అంటే ఫాస్ట్ బీట్ నంబర్స్ వినడానికి బాగుంటాయి, రీప్రొడ్యూస్ చేయడానికి అంతగా అనిపించదు. కానీ రీప్రొడ్యూస్ చేసే పాటలు మెలోడీస్ అలాంటివి చేసినప్పుడు బాగానే అనిపిస్తాయి. సరే, మ్యూజిక్ పరంగా ఈ పాట చాలా బాగుంది, ఇప్పుడు డిఎస్పి గారు చేసిన మ్యూజిక్ డైరెక్షన్లోనే ఈ పాట చాలా బాగుంది అనేటట్టు ఏదైనా సాంగ్ చెప్పాలంటే ఏ సాంగ్ చెప్తారు? లిరికల్గా తర్వాత ట్యూన్ పరంగా నాకు బాగా ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన పాట చంద్రబోస్ గారు రాసిన ఎంత సెక్కగున్నావే. ఎంత సెక్కగున్నావే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. ఈ సంవత్సరం అన్ని అవార్డ్స్ ఆయనకి వస్తాయి, చంద్రబోస్ గారికి, ఆ పాటకి యాజ్ ఎ లిరిక్ రైటర్. వేరుశనగ కోసం మట్టిని తవ్వితే మట్టిలో దొరికిన లంకే బిందేలాగా ఎంత సెక్కగున్నావే లక్ష్మి ఎంత సెక్కగున్నావే
మామూలుగా ఒక అమ్మాయి చక్కగా ఉందంటే ముక్కు ఇలా ఉంది, చిలక పెదాలు దండపడంలాగా ఉన్నాయి, ముక్కు చిలకలాగా ఉన్నాయి, కళ్ళు కలపు లాగా ఉన్నాయి, ఇవి వర్ణించి 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 విసిగెత్తించారు జనాలు. అసలు అమ్మాయిలో బాడీలో ఒక్క పార్ట్ గురించి కూడా చెప్పకుండా అమ్మాయి ఎంత అందంగా ఉంది అనేది, ప్రతి ఒక్క ఎక్సైట్మెంట్ని అమ్మాయి అందంలో పోల్చడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ నా ఫీలింగ్. కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే వెరీ హార్ట్ టచింగ్, లేకపోతే ఇన్స్పైరింగ్గా ఉంటాయి సాంగ్స్, కొన్ని చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి లిరిక్స్ అనేది. సో అలాంటి సాంగ్ ఏదైనా చెప్పాలంటే, ఇన్స్పైరింగ్ సాంగ్ చెప్పాలంటే ఏ సాంగ్ చెప్తారు? శాస్త్రి గారు అలాంటి పాటలు చాలా రాశారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, మారదు లోకం మారదు కాలం. ఈ ఈ పాటలో ఆయన యాక్ట్ కూడా చేశారు. అండ్ నిజంగా ఇప్పుడు జనానికి నిగ్గదీసి అడగాల్సిన అవసరం ఉంది. సిగ్గు లేకుండా చాలా ఇవి చేస్తున్నారు, ఓట్లకు అమ్ముడుపోతున్నారు. తర్వాత మాకు ఇది చేయలేదు అది చేయలేదు అంటున్నారు. రాజకీయ నాయకులు అయితే ఇంకా దిగజారిపోయారు. జనం డబ్బు తీసుకెళ్ళి మీకు ఇలా పనిచేస్తాం అలా పనిచేస్తాం మీకు బద్దగస్తులు చేస్తాం అంటే తయారయ్యారు. ఈ ఈ సిగ్గులేని జనాలు అందరికీ నిగ్గదీసి అడగాలి ఇప్పుడున్న సిచ్యువేషన్. ఈ కొన్ని పాటలు వినేసరికి చాలా చక్కగా పాడారు, చాలా బాగా పాడారు కదా అని ఒక ఫీల్ వస్తుంది, బా సాంగ్ చాలా బాగా పాడారని. సో అలా ఏదైనా అనిపించిన సాంగ్ ఉందా, బా ఈ సాంగ్ చాలా బాగా పాడారు, లేకపోతే ఈ సాంగ్ చాలా బాగా పాడింది అని? బాలుగారు ఏ పాట ఏ పాట అయినా నాకు బాగా ఇష్టం. కానీ ఓ పాపాలాలి పాట ఏదైతే ఉందో గీతాంజలిలో, ఎందుకు ఆ పాట ఇంతకన్నా బాగా ఇంకెవరు పాడలేరా అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు ఆ పాట. ఇప్పుడున్న సింగర్స్లో, ఇప్పుడు చాలామంది సింగర్స్ చాలా చక్కగా పాట పాడుతున్నారు, సో ఇప్పుడున్న సింగర్స్లో ఎవరైనా బా ఇప్పుడు చాలా బాగా పాడుతున్నాడే తను అన్నట్టు ఎవరైనా ఉన్నారా? సెగ్రిగేట్ అయిపోయారు. ఇలాంటి పాట పాడాలంటే ఈ సింగర్, ఇలాంటి పాట పాడాలంటే ఈ సింగర్, ఇలాంటి పాట పాడాలంటే ఈ సింగర్. ఒకప్పుడు ఏ పాట పాడాలన్నా ఎస్పీబి అని అనే దగ్గర నుంచి ఇలాంటి పాడాలంటే ఈ సింగరే పాడాలి, ఇలాంటి పాట పాడాలంటే ఈ సింగరే పాడాలి అనే సెగ్రిగేషన్ వచ్చేసింది. అందుకు ఒక్కొక్క జానర్లో ఒక్కొక్కరు బాగుంటారు, తప్పితే అన్ని జానర్లో పాడగలిగే సింగర్ పలానా ఉన్నారని మాత్రం నేను చెప్పడానికి ఎవరు లేరు ఫ్రాంక్గా. ఆల్సో ఇన్ ఫీమేల్ ఇప్పుడున్న సింగర్ సునీత ఈజ్ వెరీ గుడ్. సునీత గారు ఓకే, తను డెఫినెట్గా తన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. సో సునీత గారు పాడిన ఏదైనా ట్రాక్ చెప్పాలంటే ట్రాక్ చెప్తారు? అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కానన, బాగుంటుంది ఆవిడ పాడితే అవి. సో మ్యూజిక్ పరంగా ఈ పాట చాలా బాగుంది, బీట్స్ బాగున్నాయి, లేకపోతే చాలా బాగుంది మ్యూజిక్ పరంగా అని కొన్ని సాంగ్స్ ఉంటాయి. సో అందులో ఏదైనా ట్రాక్ చెప్పాలంటే ఈ ట్రాక్ చెప్తారు? నాకు తెలిసి ఇన్స్ట్రుమెంటేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం ఏఆర్ రెహమాన్. అంటే అప్పటివరకు క్యాసెట్స్ ఒరిజినల్ వస్తే ఒక 60 మినిట్స్ 90 మినిట్స్ క్యాసెట్ తీసుకుని ఒరిజినల్ సాంగ్స్ అన్నీ రికార్డ్ చేసుకుని 5-6 సినిమాలు క్యాసెట్లో పెట్టుకుని వినేవాళ్ళు జనాలు. కానీ ఒరిజినల్ క్యాసెట్ కొనాలి, ఒరిజినల్ సీడీ కొనాలి, అప్పుడే మీకు క్వాలిటీ తెలుస్తుంది అనే ఒక జ్ఞానాన్ని జనానికి ఇచ్చింది మాత్రం ఏఆర్ రెహమాన్ అన్న ఫీలింగ్. ఆ రకం చూసుకుంటే ఏఆర్ రెహమాన్ ప్రతి సాంగ్ కూడా క్వాలిటీ పరంగా హీఈస్ మచ్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీవన్. సో ఆయన ట్రాక్స్లో ఏదైనా ఒక్కటి చెప్పాలి? ఒకేసారి 100 సార్లు నా ఒకటేసారి ఒకటేసారి లూప్లో పెట్టుకుని 100 టైమ్స్ కంటిన్యూస్గా ఓకే. హే అజ్నబీ తూ భీ కభీ ఆవాజ్ దే కహీ సే, హే అజ్నబీ తూ భీ కభీ ఆవాజ్ దే కహీ సే, మై యహాన్ టుకడోం మే జీ రహా హూ, మై యహాన్ టుకడోం మే జీ రహా హూ, తూ కహీ టుకడోం మే జీ రహీ హై. వావ్ సూపర్ సూపర్. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ గారి ఏ పాట అయినా సూపర్ హిట్, అందరికి ఎలా నచ్చింది. బెస్ట్ ఆల్బమ్ ఇస్ తాల్ అండి, తాల్ తాల్కు మించిన ఆల్బమ్ రాలేదు ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ గారు చేసింది. నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో హిందీ పాటలు వినే ఆడియన్స్ ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం గ్లోబ్లో ప్రతి ఒక్క సీడీ ప్లేయర్లో ఆడియో సెట్లో ప్లే అయిన
క్యాసెట్ ఏదైనా ఉంటే తాల్ తాల్. సో తాల్లో అన్ని సాంగ్స్ బాగుంటాయి, మీరు చెప్పినట్టు అన్ని అన్ని బాగుంటాయి, దేనికి మనము కంపారిజన్ చేయలేము. సో ఆ మూవీలో మీరు ఏదైనా ఒకటి చెప్పాలంటే ఏది చెప్తారు? తాల్ టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ తననా తానానా తానానానానా 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 తానానానానానా నా 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 తాల్ సే తాల్ మిలా. సో ఇప్పటి వరకు మీరు చాలా సాంగ్స్ షేర్ చేసుకున్నారు, బట్ స్టిల్ మళ్ళీ అడుగుతున్నాను, ఏదైనా ఫేవరెట్ ట్రాక్, బై నాకు చాలా ఇష్టం అన్న ట్రాక్ ఏదైనా ఉంటే ఏది చెప్తారు? కొన్ని సాంగ్స్ మనకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయంటారు చూడండి, అలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సాంగ్స్లో ఒక సిచ్యువేషన్ నేను షేర్ చేసుకుంటాను. ఏంటంటే నాకు చికెన్ పాక్స్ వచ్చింది నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో. ఓకే. వస్తే మొత్తం జ్వరం వచ్చి బాడీ పెయిన్స్ తోటి ఆల్మోస్ట్ బెడ్ మీద చాలా చిరాగ్గా పడి ఉన్నాను నేను. ఒళ్ళు బాడీ పెయిన్స్, తర్వాత ఫీవర్ అన్నీ ఉన్నాయి. ఆ టైంలో టీవీలో ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ అయిపోగానే నాకు జ్వరం బాడీ పెయిన్స్ పోయాయి. అవునా? ఆ సాంగ్ అంటే ఆ సాంగ్ నా ఫ్రీక్వెన్సీకి అలా వర్క్ చేసింది. అందరికీ అలా వర్క్ చేస్తుందని నాకు ఇది లేదు, ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది. అట్ ది సేమ్ టైం అది వినగానే ఎందుకో, అంటే మ్యూజిక్ మనకు నచ్చే మ్యూజిక్ మనం వింటే అది మనకి ఎలాంటి పెయిన్ నుంచి అయినా దూరం చేసేస్తుంది అనడానికి అది ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేనేదో అతిశయోక్తిగా చెప్పట్లేదు ఈ పాట గురించి, ఇది నా లైఫ్లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఈ పాట చిఠియా ఏ అని నామలో పాట, ఇది పంకజ దాస్ పాడిన పాట, గుర్తుందా మీకు? అవును. చిట్టి ఆయి హే ఆయి హే చిట్టి ఆయి హే చిట్టి ఆయి హే వతన్ సే చిట్టి ఆయి హే బడే దినో కే బాద్ హమ్ బేవతనో కో యాద్ వతన్ కీ మిట్టి ఆయి హే చిట్టి ఆయి హే ఆయి హే చిట్టి ఆయి హే. ఇది బాగా ఇష్టం నాకు. వావ్, లవ్లీ సార్. వెల్ థ్యాంక్ యూ సో మచ్ దాట్ ఇన్ చక్క మీ వాల్యుబుల్ టైం నుంచి కొంచెం టైం కేటాయించి మన వనిత వ్యూవర్స్ అందరితోటి మీ ఫేవరెట్ సాంగ్స్ అన్నీ మన మై చాయిస్లో షేర్ చేసుకున్నారు. సో దాట్ వాజ్ ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ద షో సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఆర్పి పట్నాయక్ అండి, మళ్ళీ గుర్తుపట్టడానికి చెప్తున్నాను. మెసాలు తీసేసాను, కొన్నాళ్ళు ఈ స్టైల్ మెయింటైన్ చేద్దామని అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు మన మై చాయిస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ ఇంకో షోలో ఇంకో సెలబ్రిటీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కాజల్. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. బాయ్ బాయ్.